ముచ్చిరెడ్డి పాళ్యంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు కార్యకర్తలు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ విషయంలో పోలమరెడ్డి శ్రీనివాసులు రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సూరా శ్రీనివాసులు రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పోలమరెడ్డి శ్రీనివాసులు రెడ్డికి 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా అనుభవం ఉంది, రైస్ మిల్లులపై అవగాహన లేదని సూరా శ్రీనివాసులు రెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉందని, అఖిల పక్షం ప్రజలు అనుమతి లేకుండా సూరా శ్రీనివాసులు రెడ్డి బ్యాంకు ద్వారా రైస్ మిల్లును ఎలా కొనుగోలు చేస్తాడని వారు ప్రశ్నించారు. మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు పోలమరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు 1600 కోట్ల రూపాయల నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, నిరంతరం ప్రజల్లో తిరిగారు. వారు 20 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గం మీద కాన్సన్ట్రేట్ చేసి అన్ని గ్రామాలతో తిరుగుతూ 10 సంవత్సరాలు శాసనసభ్యులుగా పనిచేశారు. అలాంటి వ్యక్తి ఈ నియోజకవర్గంలో ఏం చేశావు, నీకేం తెలుసు, ఏం తెలుసని నువ్వు మాట్లాడుతుండవు అని ప్రతిపక్ష నాయకులు వైసీపీ నాయకులు నిన్న మాట్లాడటం చాలా దారుణం. వారిని వారి వయసుని వారికున్న హోదాను కూడా విస్మరించి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం. ఈ అనుచితమైన వ్యాఖ్యల్ని మేము తెలుగుదేశం పార్టీ బుచ్చిరెడ్డిపాళెం మండల శాఖ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకూడదు. వారికి 20,000 మంది లక్షల మంది అభిమానులు ఉన్నారు ఈ నియోజకవర్గంలో. 80 గ్రామాల్లో నిరంతరం తిరిగినటువంటి వారి ప్రతి గ్రామాని గురించి కూడా వారికి అవగాహన కలదు. ప్రతి గ్రామంలో ఏం అవసరాలు ఉన్నాయో ఏం చేశామో కూడా ఆయన చెప్పగలరు. కానీ అలాంటి వ్యక్తిని గురించి ఏం తెలుసు నీకు, ఏం చేసావు నువ్వు ఈ నియోజకవర్గంలో నేను ప్రశ్నించడం ఎంతవరకు సమంజసం, ఇది చాలా అనుచితమైనటువంటి పరిస్థితి, చాలా తప్పు. సాంప్రదాయాన్ని విస్మరిస్తున్నాం, ఇది మంచి పద్ధతి కాదు. వారిని మీరు మాట్లాడిన మాటల గురించి మేము తెలుగుదేశం పార్టీ బుచ్చిరెడ్డిపాళెం మండల శాఖ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇలాంటి పునరావృతం కావద్దని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. కాబట్టి వారి యొక్క అనుభవం, వారు చేసినటువంటి కార్యక్రమాలు, డబుల్ రోడ్లు చేశారు, మంచినీటి గురించి చేశారు, ఇరిగేషన్ పనులు చేశారు, సీసీ రోడ్లు వేశారు, ఎస్సీ ఎస్టీ సప్లాన్ మీద చేశారు, మైనార్టీలకు లోన్లు ఇప్పించారు, ఎంతమందికి సహాయం చేశారు. 1600 కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గం అభివృద్ధి చేస్తే ఏం చేసావు, ఏం జరిగిందని మాట్లాడటం ఎంతవరకు సంబంధించిన అని కూడా ఈ పత్రికా ముఖంగా కూడా మేము తెలియజేస్తున్నాం. ఇలాంటి పునరావృతం కాకూడదని మేము చేస్తున్నాం. అలాగే బ్యాంకు విషయం మీద కూడా అఖిల పక్షాన్ని మీరు పిలిచే వచ్చారు, మాకేం మేము రాలా, మీరు పిలిచారు, మీ ఉద్దేశాలు ఏమి చెప్పమన్నారు, అప్పుడే మేము మాట్లాడాం. మీ పక్షంలో వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య నాయకులు కూడా, మీ పార్టీ తరఫున వచ్చినటువంటి రైతులు కూడా, వద్దయ్య 63 సంవత్సరాల నుంచి కూడా దీన్ని కాపాడుకుంటూ అనేక మంది వేల మంది రైతులు వాళ్ళ యొక్క సొంత డబ్బులు ఉన్నాయి. ఈరోజు ఇంత దూరం వచ్చింది, 63 సంవత్సరాలు కానీ ఈ బిల్డింగ్ వచ్చింది, దీన్ని 5 సంవత్సరాలు కాజేయొద్దు. కాబట్టి రైతు ప్రయోజనాల కోసమే ఈ బ్యాంక్ ఏర్పాటు చేశాం. కాబట్టి కొత్తగా పోయి 100 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి 200 లక్షల రూపాయలు వడ్డీలు చెల్లించి బ్యాంకు ఉపయోగపడుతుందా లేదని భయభ్రాంతులతో ప్రశ్నించారే తప్ప రైతు ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో ప్రతిపక్షం మాట్లాడిందే కానీ వేరొక ఉద్దేశంతో లేదు. మమ్మల్ని ప్రతిపక్షాన్ని మీరు పిలిచి ప్రతిపక్షంతో మాకేం సంబంధం, వాళ్ళు మాట్లాడినా మాట్లాడపోయినా మా పని మాదే అని అంటూ ఎంతవరకు సంబంధించాం అంటే ప్రతిపక్షాన్ని మీరు చులకనగా చూస్తున్నారా? మరి మీరు ఎందుకు పిలిచినట్టు, మీరు పిలిస్తేనా మేము వచ్చాం? మీరు పిలిచే కదా మమ్మల్ని మాట్లాడమన్నారు, మా ఉద్దేశాలు అడిగారు. అక్కడ మాట్లాడిన మాటల్లో కూడా 80% రైతులు వ్యతిరేకించారు, 20% ముభావంగా సందిగ్ధంగా మాట్లాడారు. ఎవరు ఫేవర్గా మాట్లాడిన వ్యక్తులు లేరని కూడా ఈ సభాముఖం కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి గౌరవ మాజీ శాసనసభ్యులను విమర్శించడం, అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కానీ మేము ఖండిస్తున్నాం. మొబైల్ బ్యాంకులో అఖిల పక్ష మీటింగ్ మనం అందరూ ఆహ్వానించారు. అఖిల పక్ష కాదు, కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, తెలుగుదేశం, కాంగ్రెస్ ఆల్ పార్టీస్ అన్ని అటెండ్ అయ్యి నేను అందరూ 15 సంవత్సరాలు డైరెక్టర్గా పనిచేసిన బ్యాంక్, అది వైస్ చైర్మన్గా పనిచేసినటువంటి అనుభవం. ఇప్పుడు ఏమంటాడు, అఖిలపక్ష మీటింగ్ పెట్టింది మా ఉద్దేశాలు చెప్పే వాళ్ళకి ప్రణాళిక లేదు, ఉంటే నష్టపోద్ది బ్యాంక్, రైతులు నష్టపోతారు, ఇబ్బంది పడతారంటే అది లెక్క చేయకుండా అది కొనేదే అందులో చెప్పడం కూడా వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా చెప్పారు. వైఎస్ఆర్ సభ్యు వేదిక మీద ఉన్నవాళ్ళు కూడా అది కొనడానికి లేదు, నష్టం వస్తుందని చెప్పారు.
పేర్లు అవసరం లేదు. అందువల్ల ఏంటంటే మీరు ఎక్కడ పడితే మేము కొనేస్తామన్నప్పుడు ఒక సలహా వెళ్ళారు అంటే కొనుక్కోండి, ఇబ్బంది లే. మీరు రైతులు చేసేది రైతులు చేస్తారు. ఈ నెల 35 జల్లబాటి ఉంది. జల్లబాటిలో రైతులు ఉద్యోగం చెప్తారు, ఇప్పుడు దాకా ఆగండి. అంతలేక ఎమ్మెల్యేలు విమర్శించడం ఒక మాట అనకూడదా? ఏమంటే తప్పే ఉంది, ఏముంది అనేది ఉంటే కష్టపోతుంది అని అన్నాడు ఎమ్మెల్యే. దానికోసం ఆవేశంగా ఏమో మాట్లాడేస్తే అవతల కూడా మాట్లాడతారు. ఇక మాట్లాడుకుంటే పోవడమే అందరం, అది అవసరం లేదు. మంది కాదు బ్యాంక్కి 2500 మంది మెంబర్స్ ఉంది. మన ఒక్కరిది కాదు, మన చిన్నది కాదు. అందువల్ల ఏంటంటే కొంచెం మాట్లాడేటప్పుడు పద్ధతిగా మాట్లాడుకోవడం, ఏం చేస్తే ప్రాపర్టీ నిలబడుద్ది, ఏం చేస్తే లాభాలు వస్తాయి. ఎవరో ఒక ఆయన అన్నాడు ఎఫ్డీలు తీసేస్తే నష్టం వస్తుందండి. తీసేస్తే ఏమొస్తుంది? అంతే, ఎరువు నమ్మకం ఏమొస్తుంది, బంగారు పెట్టుకు ఏమొస్తుంది, ఏమొస్తుంది, మూడు కూర్చుంటుంది, ఏమొద్ది? దానికోసం ఆలోచన లేని మాటలు ఆలోచన లేని వ్యవహారం చేయకూడదు. ఆలోచన చేసి మాట్లాడితే మంచిది నా ఉద్దేశం.